దేవునికి స్తోత్రం. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యము నుండి దేవునికి మంచిది లేక ఇష్టమైనది అనుకూలమైనది ఏమిటి అని అపొస్తలుడైన పౌలు గారు తిమోతి దగ్గరికి ఈ ఉత్తరం రాసి పంపిస్తున్నారు. సంఘములో మనం ఎలాగ ఉండాలి, మనం వ్యక్తిగతంగా ఎలాగ ఉండాలి అని, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని, మాన్యత కలిగి ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని మనం ఆశిస్తున్నాం. అలాగ ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? అలాగ ఉండాలంటే మన రాజులు లేక అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ఒక పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్ వరకు కూడా మంచి పరిపాలన మనకు అందించినప్పుడు మనము సంతోషముగా, ఆనందముగా, సమాధానంగా బ్రతకగలం. అంతే కదా? అయితే క్రైస్తవులైన మనము అనేకసార్లు ఏమంటామంటే, ఇప్పుడు నూనె రేటు పెరిగిపోయిందని, లేకపోతే ట్యాక్స్ పెంచేశారని, లేకపోతే పెట్రోల్ రేటు పెరిగిపోయిందని, గ్యాస్ రేటు పెరిగిపోయిందని, ఈ రేట్లన్నీ పెంచేస్తున్నారు, ఇన్ని ఏది రీతిగా అయినా గది దించేస్తే మంచిది, సింహాసనంలో ఈయన ఉండకూడదు, ఈ మంత్రి ఉండకూడదు, ఆ మంత్రి ఉండకూడదు అని మనుషులుగా లేక క్రైస్తవుడిగా మనము అనుకుంటుంటాం. కానీ దేవుడు వాక్యములో మనకు ఏం రాయించారంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనమును, ప్రార్థనలు చెయ్యండి అని చెప్పారు. ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి? ఇంకొక విషయము, దేవుడు చిత్తము లేకుండా ఏ అధికారి కూడా మనకు పరిపాలించరు. దేవుడు చిత్తమైతేనే వారిని దేవుడు సింహాసనం ఎక్కిస్తారు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. మరి దేవుని చిత్తమును మనము నిర్లక్ష్యము చేయడం మన బట్టి సాధ్యమేనా? దేవుని చిత్తమును మనము ధిక్కరించడము సాధ్యమేనా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా రాజులు అవ్వచ్చు లేక అధికారులు మనకు అవ్వచ్చు, వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ సంవత్సరం లేక ఈ 5 సంవత్సరంలో ఎవరెవరు మనకు పరిపాలిస్తున్నారు, మనం వారి కోసం బాధ్యత కలిగి ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉన్నాం. ఎప్పుడైతే వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, దేవుడు వారికి మంచి మానసిక జ్ఞానం ఇస్తారు, వాళ్ళు చక్కగా పరిపాలిస్తారు, అప్పుడు మనము సంతోషము కలిగి, నెమ్మది కలిగి మనం ఉండగలం. అందుకు వారి కొరకు మనం ప్రార్థన చేయడమే దేవునికి ఇష్టమైనది అని, దేవునికి అనుకూలమైనది అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది మన చేయడము దేవునికి ఇష్టం. అందుకని నా సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో మేలుకరంగా మనలను నడిపించాలని ఆశిద్దాం. ఆయనకి అనుకూలమైనది, ఇష్టమైనది మనం చేద్దాం. అదే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయుట. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు దేవానికి స్తోత్రము నాయనా.
ఈరోజు మాతో నూతనముగా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, మేము రాజుల విరుద్ధంగా అధికారుల విరుద్ధంగా ఉండకూడదు, కానీ వారి కొరకు మేము ప్రార్థన చేయాలని నువ్వు చెప్పావు. ఎందుకంటే నీ పర్మిషన్ లేకుండా, నీ చిత్తము లేకుండా ఎవరు కూడా అధికారిగా ఉండలేరు అని నీ వాక్యం చెప్తుంది. కనుక నీ అధికారమునకు మేము ఒప్పుకొని వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత మాకు దయచేయండి. అవును తండ్రి, మాకు నడిపిస్తున్న, పరిపాలిస్తున్న రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారు చక్కగా మాకు పరిపాలించాలని ప్రార్థన చేస్తున్నాం. మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకునట్లుగా, వారు పరిపాలించినట్లుగా మీరు సహాయం చేయండి అని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది ఇంకాను రక్షణ లేకుండా ఉన్నారు, వారు రక్షించబడినట్లుగా, నిరక్షణ మార్గమునకు వచ్చినట్లుగా కూడా మీరు సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు అందరికీ దేవుడి ఉన్నావు తండ్రి, అందరికి ప్రభువై ఉన్నావు. అందుకు నీకు స్తోత్రం. నాయనా, మా దేశమును మా రాష్ట్రమును ఆశీర్వదించి నడిపించమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.